అయితే మళ్ళా అవునన్నా కాదన్నా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రానికి కాబోతా ఉన్నారన్నా. ఈసారి మేము కంకరం కట్టుకుంటున్నాం. ఈ వాగొడ్డు రామనపల్లి గ్రామంలో ఎట్టు పరిస్థితుల్లో ఏ ఊర్లో తిరిగినా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో తిరిగిన 106 గ్రామ పంచాయతీలలో 60 వార్డులలో అందరు కంకరం కట్టుకుంటా ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఈ 119 నియోజకవర్గాలలో ఫస్ట్ నియోజకవర్గం గెలిచేది హుజరాబాద్ నియోజకవర్గం అని అందరూ కూడా పూర్తిగా హామీస్తా ఉన్నారు. ఏ ఊరికి పోయినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆ బ్రహ్మరథాన్ని ఊహించుకుంటా ఉంటే అసలు ఊహించుకొని మెజారిటీ ఈసారి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వేయబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 15 తారీఖున మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి తాతలకి అవ్వలకి అద్భుతమైన మానిఫెస్టో కూడా మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగిపోయే మానిఫెస్టో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. నిత్యం ప్రజల్లో ఎవరు ఉంటారు, నిత్యం సేవ మీతో ఎవరు అందుబాటులో మీకు ఉంటున్నది, దయచేసి నా కష్టాన్ని మీ అందరూ గుర్తించాలని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి తాతలకి అవ్వలకి యువకులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. Let's go!